हाय फ्रेंड्स टुडे टॉपिक लो मनम कंडेंसर गुरिंची तेलुसुकुंदाम। कंडेंसर गुरिंची तेलुसुकुने मुंदु मनम एंटंटे पावर प्लांट लो दीनी एक ऑपरेशन एक्कड जरुगुद्दी अनेदी मनम तेलुसुकोवाली। अप्पुडे मन कंडेंसर गुरिंची डीटेल गा तेलुसुकुंदाम। मनकि एंटंटे యాక్చువల్ గా మనకి ఇది ఒక స్టీమ్ పవర్ ప్లాంట్ అన్నమాట। దీంట్లో ఏంటంటే బాయిలర్ ఉంది చూసారా, ఈ బాయిలర్ లో మనం వాటర్ తీసుకుంటాం, ఈ వాటర్ ని హీట్ చేస్తాం। ఎప్పుడైతే హీట్ చేసామో ఈ వాటర్ అనేది ఒక సర్టెన్ పాయింట్ దగ్గర బాయిల్ అయ్యి ఫర్దర్ గా హీట్ చేస్తున్న కొద్దీ ఇది స్టీమ్ కింద కన్వర్ట్ అవుద్ది। కన్వర్ట్ అయిన హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్ స్టీమ్ మనకి ఏంటంటే టర్బైన్ లోకి వెళ్తది। టర్బైన్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఎక్స్‌పాన్షన్ అనేది జరుగుద్ది। ఎప్పుడైతే టర్బైన్ లో ఎక్స్‌పాన్షన్ జరిగిందో మనకి టర్బైన్ యొక్క షాఫ్ట్ అయితే రొటేట్ అవుద్ది। ఇది రొటేట్ అవడం అంటే మనకి మెకానికల్ వర్క్ అనేది జనరేట్ అవుద్ది। ఓకే, టర్బైన్ షాఫ్ట్ రొటేట్ అవడమే మనకి మెకానికల్ వర్క్। ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎలక్ట్రికల్ జనరేటర్ ఈ టర్బైన్ షాఫ్ట్ కనెక్ట్ చేస్తే మనకి ఏదైతే మెకానికల్ వర్క్ వచ్చిందో దాని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఈ ఎలక్ట్రికల్ జనరేటర్ అనేది కనెక్ట్ చేస్తది। మిగతా ఎక్స్‌పాండ్ అవగా మిగిలిన లో ప్రెజర్ లో ఎనర్జీ స్టీమ్ అనేది మనకి కండెన్సర్ లోకి ఎంటర్ అవుద్ది। కండెన్సర్ లో ఏంటంటే మనం ఈ స్టీమ్ ని వాటర్ కింద కన్వర్ట్ చేయాలి। అందుకు మనం ఏంటంటే ట్యూబ్స్ ద్వారా మనం కూలింగ్ వాటర్ అనేది సర్క్యులేట్ చేస్తాం। ఇలా సర్క్యులేట్ చేయడం వల్ల మనకి స్టీమ్ కి యాక్చువల్ గా హై టెంపరేచర్ ఉంటుంది, కానీ ఇక్కడ కోల్డ్ వాటర్ కి లో టెంపరేచర్। సో మనకు ఇప్పుడు హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్ కి హీట్ ట్రాన్స్ఫర్ అవుద్ది, కాబట్టి స్టీమ్ యొక్క హీట్ అనేది కూలింగ్ వాటర్ కి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి కూలింగ్ వాటర్ హాట్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి కూలింగ్ టవర్ దగ్గరికి। అప్పుడు స్టీమ్ అనేది మనకి స్టీమ్ నుండి లిక్విడ్ ఫేజ్ లోకి మారుద్ది। మారిన లిక్విడ్ ని మళ్ళీ మన పంపు ద్వారా ఉపయోగించుకొని బాయిలర్ కి ఫీడ్ వాటర్ కింద పంపిస్తాం అన్నమాట। ఇది మనకి కండెన్సర్ యొక్క ఉపయోగం దేంట్లో, పవర్ ప్లాంట్ లో। ఎప్పుడైతే వాటర్ అనేది రీసర్క్యులేట్ చేయాలనుకుంటున్నామో స్టీమ్ ని మనం ఇలాగ ట్యూబ్స్ ద్వారా దాన్ని కూల్ చేసి మళ్ళీ బాయిలర్ కి పంపిస్తాం। ఇప్పుడు మన కండెన్సర్ డెఫినేషన్ చూద్దాం। కండెన్సర్ ఈజ్ ఏ డివైస్ ఇన్ విచ్ స్టీమ్ ఈజ్ కండెన్సర్ టు వాటర్ అట్ ఏ ప్రెజర్ లెస్ దాన్ అట్మాస్ఫియర్। మనకి కండెన్సర్ అనేది ఒక డివైస్, ఇది ఒక డివైస్। దీంట్లో ఏంటంటే స్టీమ్ అనేది కండెన్సర్ టు వాటర్, స్టీమ్ అనేది మనకి ఏంటంటే వాటర్ కింద మార్చబడుద్ది ఏ ప్రెషర్ దగ్గర, లెస్ దాన్ అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ కంటే తక్కువ ప్రెషర్ దగ్గర ఈ ప్రాసెస్ అనేది జరుగుద్ది। అంటే లెస్ దాన్ అట్మాస్ఫియర్ అంటే వ్యాక్యూమ్ ప్రెషర్ దగ్గర ఇది జరుగుద్ది। కండెన్సేషన్ ఎఫెక్టెడ్ డ్యూ టు రిమూవల్ ఆఫ్ లేటెంట్ హీట్ ఫ్రమ్ ఎగ్జాస్ట్ స్టీమ్ బై యూజింగ్ సర్క్యులేటింగ్ కూలింగ్ వాటర్। ఆల్రెడీ చెప్పాను కండెన్సేషన్ అనేది ఎలా జరుగుద్ది అంటే, ఇక్కడ ఏదైతే స్టీమ్ వస్తుందో ఆ స్టీమ్ నుండి మనం లేటెంట్ హీట్ రిమూవ్ చేస్తాం, ఎలాగా, బై యూజింగ్ సర్క్యులేటింగ్ కూలింగ్ వాటర్। ఈ ట్యూబ్స్ ద్వారా కూలింగ్ వాటర్ ను సర్క్యులేట్ చేసి ఆ స్టీమ్ యొక్క లేటెంట్ హీట్ ని దీనికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనం స్టీమ్ ని వాటర్ కింద మార్చుతాం। దట్ ఈ కండెన్సర్ ఈజ్ బేసికల్లీ హీట్ ఎక్స్చేంజర్, దీన్ని హీట్ ఎక్స్చేంజర్ కూడా అంటారు, ఎందుకంటే ఇది హీట్ ఎక్స్చేంజ్ చేస్తుంది, ఎందుకంటే స్టీమ్ నుండి కూలింగ్ వాటర్ కి హీట్ ఎక్స్చేంజ్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తుంది। ఇన్ విచ్ హీట్ ఆఫ్ ఎగ్జాస్ట్ స్టీమ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ది సర్క్యులేటింగ్ వాటర్, హీట్ ఆఫ్ ది ఎగ్జాస్ట్ స్టీమ్, ఇది ఎగ్జాస్ట్ స్టీమ్ కదా దీంట్లోకి వచ్చేది టర్బైన్ నుండి, ఈ ఎగ్జాస్ట్ స్టీమ్ హీట్ అనేది కూలింగ్ వాటర్ కి సర్క్యులేట్ అయ్యి ఇది స్టీమ్ కింద వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది। ఇది మనకి కండెన్సర్ యొక్క డెఫినేషన్। ఫంక్షన్ ఆఫ్ కండెన్సర్, కండెన్సర్ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం। కండెన్సర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్టీమ్ పవర్ ప్లాంట్, ఆల్రెడీ చెప్పాను స్టీమ్ పవర్ ప్లాంట్ లో కండెన్సర్ యూజ్ చేస్తాం, ఇదే ఒక స్టీమ్ పవర్ ప్లాంట్. అండ్ ఇన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఆల్సో మనం కండెన్సర్ అనేది యూజ్ చేస్తాం। రిఫ్రిజిరేషన్ సిస్టమ్ లో కండెన్సర్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే హై ప్రెషర్ వేపర్ రిఫ్రిజిరెంట్ ని లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కింద కన్వర్ట్ చేయడానికి మనం కండెన్సర్ ని యూజ్ చేస్తాం। ఓకే, ద ఫంక్షన్స్ ఆఫ్ కండెన్సర్ ఇన్ స్టీమ్ పవర్ ప్లాంట్, స్టీమ్ పవర్ ప్లాంట్ లో కండెన్సర్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే టు డిక్రీజ్ ది ఎగ్జాస్ట్ ప్రెజర్ బిలో ది అట్మాస్ఫియర్, ఏదైతే ఎగ్జాస్ట్ ప్రెజర్ అనేది మనకి స్టీమ్ కుందో దాన్ని బిలో అట్మాస్ఫియర్ అంటే వ్యాక్యూమ్ ప్రెజర్ కింద డిక్రీజ్ చేయడానికి కండెన్సర్ అనేది ఉపయోగపడుద్ది। టు ప్రొవైడ్ హార్డ్ ఫీడ్ వాటర్ టు బాయిలర్, ఎప్పుడైతే స్టీమ్ అనేది వాటర్ కింద మారిందో మళ్ళీ ఈ ఫీడ్ వాటర్ కింద బాయిలర్ కి మనం సప్లై చేయొచ్చు, అందుకే టు ప్రొవైడ్ హార్డ్ ఫీడ్ వాటర్ టు ది బాయిలర్ అన్నారు। బై యూజింగ్ కండెన్సర్ బై కూలింగ్ ద ఎగ్జాస్ట్ స్టీమ్ ఇన్ క్లోజ్డ్ విజల్ అట్ ఏ లో టెంపరేచర్ ద ఎగ్జాస్ట్ ప్రెజర్ కెన్ బి మెయింటైన్డ్ బిలో అట్మాస్ఫియర్, సేమ్ మళ్ళీ అదే చెప్తున్నాడు వాక్యూమ్ ప్రెజర్ మెయింటైన్ చేస్తామని। ఓకే, దిస్ అలౌస్ ఏ హై ప్రెజర్ రేషియో ఫర్ ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ కి హై ప్రెజర్ రేషియో అలౌ చేసి ఎఫిషియన్సీ అలాగే వర్క్ అవుట్పుట్ ఫర్ కేజీ ఆఫ్ స్టీమ్ ఇంక్రీజ్ అవుద్ది అంటారు।
ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ కండెన్సర్. కండెన్సర్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది హై ప్రెషర్ రేషియోస్ ప్రొవైడ్స్ లార్జర్ ఎంథాల్పీ డ్రాప్. హై ప్రెషర్ రేషియోస్ అనేవి లార్జర్ ఎంథాల్పీ డ్రాప్ అయ్యేలా చూస్తాయి. వర్క్ అవుట్పుట్